కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఇక్కడ ఏమంటున్నాడండి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. నిజంగా ఇది ఎంత మంచి మాట అంటే అండి, ఎవరి కాళ్ళము మనందరం క్రైస్తవులంగా అనబడుతున్నందుకు గర్వపడాల్సిన విషయం అన్నమాట. చాలా సార్లు చూడండి, మనం లోకంలో కనుక చూస్తే సార్లు కొంతమంది అంటూ ఉంటారు, నేను అదృష్ట జాతకురాలని. ఏదన్నా అంటే, నేనైతే ఈ మధ్యలో ఒక షాప్కి వెళ్ళినప్పుడు మాకు తెలిసిన వాళ్ళే మా షాప్ లో అన్ని కొనుక్కున్నాక ఆ షాప్ యజమానికి చెప్తున్నమాట, ఏమని అంటే, బోని బేరవమ్మ ఇది, మీరు మంచిగా తీసుకోండి అని చెప్తుంటే ఆమె ఒక మాట చెప్తుంది, ఏంటంటే నాది అదృష్ట చెయ్యి, నేను ఎక్కడ బోని ఇచ్చినా గాని అక్కడ చాలా బాగా వాళ్ళకి బిజినెస్ జరిగింది అని చెప్తుంది. ఆ తర్వాత ఇంకా నిజంగా చూస్తే చాలా మంది ఆ మాట అంటారు, ఏంటంటే నేను అదృష్ట జాతకురాలని, అందుకని బండ్లు వెళ్ళేటప్పుడు కూడా ఏదన్నా ప్రయాణాలు జరిగేటప్పుడు కూడా ఎదురొస్తారండి కొంతమంది, మీరు చూసారో లేదో కదా. ఇవన్నీ ఆలోచిస్తే ఎందుకు అని అంటే, అదృష్టం మా చెయ్యి లేకపోతే మేము ఎదురొస్తే కలిసి వస్తుంది అని అనుకుంటారు. మరి ఓకే, కలిసి వస్తుంది, బానే ఉంది. మరి అదే ఇంట్లో ఏదన్నా కీడు జరిగితే, ఓకే ఒక రకంగా పక్కన వాళ్ళకి మంచి జరుగుతుంది, మరి వాళ్ళ ఇంట్లోనే ఎన్నో సమస్యలు ఉంటాయి, మరి అలాంటప్పుడు ఇంకొక రెండో కోణంలో కూడా ఆలోచించాలి కదా. అంటే నిజంగా మేలు కీడు అనేదండి మనుషుల చేతిలో ఉండదు, అది దేవుని చేతిలో ఉంటది. మనకి మేలు జరగాలని చూడాలన్నా లేకపోతే ఏదైనా కీడు జరగాలన్నా గానీ ఏదైనా సరే అది దేవుని చేతిలో ఉంటది తప్ప మనుషుల చేతిలో. మనిషి ఎదురొస్తే ప్రయాణం సుఖంగా జరుగుతుందనో లేకపోతే మనిషి చేతితో డబ్బులు ఇస్తే వాళ్ళకి బాగా బోని అవుతుందనో, ఇవన్నీ ఏంటంటేనండి మన యొక్క అవివేకం. ఒకవేళ క్రైస్తవులుగా నిజంగా దేవుని ఇన్ని సంవత్సరాలు అయి నమ్ముకొని ఒకవేళ స్టిల్ ఇంకా మనం కూడా ఆ మూఢాచారాలు పెట్టుకుంటే అది దేవుడు ఎంతగానో బాధపడతా ఉంటాడు అన్నమాట. అయితే మనకి ఇక్కడ అందుకే దేవుడు ఏమని రాయించాడో తెలుసా, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని అంటున్నాడు. అయితే ఈరోజు నేను మూడే మూడు విషయాలు చెప్తానండి, మీకు బాగా గుర్తు పెట్టుకోండి. ఏంటంటే ఆ మూడు విషయాలు, అమ్మ ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, ఒక్కసారి చూడండి అమ్మ. అయితే మూడే మూడు విషయాలు చెప్తా, మనం ఎందుకు ధన్యులం, క్రైస్తవులంగా పిలువబడ్డ మనము ఎందుకు ధన్యులో. చాలా సార్లు మనకు ఆ యొక్క ధన్యత విలువ తెలియక ఎవరన్నా మనల్ని వచ్చి అడిగితే ఏమని చెప్తామో తెలుసా అండి, అమ్మ నువ్వు క్రైస్తవురాలు కదా అని అనగానే అయ్యానులేండి, ఏముంది, ఏం ఉపయోగం లేదు అన్నట్లు మాట్లాడతారు కొంతమంది. నిజంగా ఆ వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అండి బైబుల్ పట్టుకొని రోడ్డు మీద నడవడానికి కూడా ఎవరు సిగ్గుపడరు, ఎందుకనంటే బైబుల్ మన చేతిలో ఉండడానికి, బైబుల్ మన చేతిలో ఉండడానికి బైబుల్ సిగ్గుపడాలేమో గానీ మనం బైబుల్ చేతితో పట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందుకే ఈ రోజు నేను మూడు విషయాలు చెప్తాను, మనం ఎందుకు సిగ్గుపడక్కర్లేదు, మనం ఎందుకు ధన్యులం అనే విషయం. అయితే జనరల్ గా కొన్నిసార్లు అంటే ఈ మధ్య మేము ఊర్లో ఉంటున్నాం కదండి, ఇక్కడ పల్లెటూరులో ఎట్లా ఉంటుంది అంటే అన్యుల నుంచి రక్షించబడ్డప్పుడు కొంతమంది, అంటే అందరు అట్లా ఉండరు, కొంతమంది ఎట్లా కనిపిస్తారంటే మిగతా టైంలో అంతా బాగా ప్రార్థన చేస్తారు, మంచిగా పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, అంతా చేస్తారు, కానీ సడన్ గా ఎవరన్నా వాళ్ళ చుట్టాలు వీళ్ళు బాగా దేవతా భక్తున్నోళ్ళు అని అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు సడన్ గా బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడిపోతా ఉంటారు, అమ్మో ఈయన కూడా దిగాడా ఈ మతంలోకి ఈ అని అనుకుంటారేమో అన్నట్లు చాలా సిగ్గుపడిపోయి అసలు బైబిల్ తీసుకురాకుండా వస్తారన్నమాట. నేను ఇవన్నీ చూస్తా ఉన్నాను కదా, అంటే నాకు వాళ్ళని చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఓహో మిగతా టైంలో బాగానే చదువుతున్నారు, బాగానే తీసుకొస్తున్నారు, పెద్ద బైబిల్ మరీ పట్టుకొచ్చేవాళ్ళు, అలాంటిది సడన్ గా వాళ్ళ రిలేటివ్ అంటే చుట్టాలు వాళ్ళ ఇంట్లో బయట నుంచి ఎవరన్నా వస్తే బాగా ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళు దేవుని తెలుసుకున్న వాళ్ళు కాకపోతే వీళ్ళు బైబిల్ పట్టుకొని చర్చకు రావడానికి కూడా సిగ్గుపడిపోతున్నారు.
అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి ఇంకా దేవుణ్ణి నమ్ముకోవడం అంటే దేవుడు తన ప్రజలుగా మనల్ని స్వీకరించడం అనేది ధన్యతని వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. అయితే మొదటిగా ఏంటంటేనండి, దేవుడిని యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎందుకు ధన్యులు అని గనక మనం చూస్తేనండి, మిగతా ఎవరికీ లేనంత ధన్యత మనకి ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, మొదటిగా మనకి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన బహుమానంగా లేకపోతే దానంగా అని చెప్పచ్చు, ఆయన తండ్రి మనకి యేసుక్రీస్తు ప్రభువారిని బహుమానంగా ఇచ్చారు. దేనికోసం, మనందరం పాపంతో చనిపోయే స్థితిలో ఉన్న మనల్నందరినీ, అంటే ఇప్పుడు నిజంగా ఒక రక్షకుడనే ఆయన లేకపోతే గనక పాపం చేసిన వాళ్ళకి ఇంక ప్రాయశ్చిత్తం అనేది లేదు కదా. కాబట్టి ఎవరి పాపాల్లో వాళ్ళు నశించిపోతారు అన్న పరిస్థితుల్లో దేవుడు తన యొక్క మహాప్రేమనొచ్చు, ఎందుకంటే తన కుమారుని బలిగా ఇవ్వడం అంటే అదంత ఈజీ మాట కాదన్నమాట. సో ఆయన్ని ఇవ్వడానికి, బలిగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడి యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించారు అంటే నిజంగా అది చాలా అదృష్టంగా మనం చూడొచ్చు. అయితే అది నిజంగా అదొక్కటి చాలండి మనం క్రైస్తవులంగా పిలువబడుతున్నందుకు, మనం గ్రేట్ అంటే ధన్యులు అని చెప్పడానికి. ఎందుకంటే ఈ లోకంలో ఏ దేవతలు గాని అంటే దేవతలు అనబడిన వారు చాలా మంది ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవ్వరు ప్రాణత్యాగం చేయలేదు వాళ్ళ కోసం కదా, కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, అది కూడా ఒక జాతుల కోసమో లేకపోతే ఒక కులం వాళ్ళ కోసమో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించింది, ఓవరాల్ గా సమస్త లోకంలో అందరి కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చినట్లు మనం చూస్తాం. అందుకే కదండి నిజంగా యోహాన్ సువార్త 3:16 వచనం మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఏంటది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అంటే అది ఇంకా ఎంత అనేది కొలవలేదన్నమాట. అందుకే తన యొక్క అద్వితీయ కుమారుని పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవ్వరు కూడా నశించుకోకూడదని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. కాబట్టి నిజంగా మనం ఎంత అదృష్టవంతులు అంటే, మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం ఆయన ఇచ్చారు, కాబట్టే ఇప్పుడు మనం పాపముల చేత మనం నశించిపోకుండా మనం అందరం చక్కగా బ్రతికున్నాము, సంతోషంగా నిరీక్షిస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము అని అంటే దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మొదటి ధన్యత ఏంటండి, యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం పంపించడం, మన పాపాల ప్రాయశ్చిత్తం కోసం. హీరోస్ ఉన్నారు కదండి, వాళ్ళ కోసం జనాలు ఎంతగా తాపత్రయపడతారు ఆలోచించండి. ఇంకా యవనస్తులు అయితే చూస్తే వాళ్ళ కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోతారు. ఎందుకు, ఆఫ్టర్ ఆల్ ఒక సినిమాలో వాళ్ళు నటిస్తేనే వాళ్ళకి అంత గొప్ప అభిమానులు అయిపోయారు. అంటే చూడండి, బయటకు వచ్చాక ఒక ఫైటింగ్ చేయమనండి వాళ్ళు చేయగలరా, చేయలేరు. కానీ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒక వీరాభిమానులు అని చెప్పుకుంటారు అండి. ఒక్క నిమిషం, అక్క వేరే అంటే కాల్ కట్ అయితే చేస్తాను. అయితే నిజంగా ఆలోచిస్తే మనము ఒక సినిమాలో నటించిన వాళ్ళకి, జీవించిన వాళ్ళకి కాదండి, నటించిన వాళ్ళకే మళ్ళీ బయటకు వస్తే ఒక ఒక ఫైటింగ్ చేయమని చేయగలరా వాళ్ళు హీరోస్? కానీ చేయలేని వాళ్ళకి అంత వీరాభిమానులు, వాళ్ళ కోసం బ్రతకమంటే బ్రతుకుతారు, చచ్చిపోమంటే చచ్చిపోతారు. అలాంటిది నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చేసింది నటన కాదండి, ఏదో సిలువలో అక్కడ సిలువ అక్కడ పెట్టి ఆయన దాని మీదకి ఎక్కించి ఏదో నటించలేదు, నిజంగా ఆయన జీవించారు. నిజంగా కనుక మనం ఆలోచిస్తే ఒక సినిమా కూడా ఉందన్నమాట, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలు అని ఇంగ్లీష్ లో ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఎంత భయంకరంగా ఉంటదంటేనండి, నిజంగా అది చూసి ఏడవనోళ్ళంటూ ఉండరు అన్నమాట. అంత భయంకరంగా తీశారు ఆ సినిమా, ఎంత రాతి గుండైనా సరే ఆ దెబ్బలు చూసి ఏడుస్తారు. అయితే ఆ సినిమా తీసిన ఆయన చెప్తున్నాడు,
ఇదంతా మేము తీసాం చూడండి, ఇదంతా యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ శ్రమల్లో ఒక భాగమేనంట. ఇంకా ఎన్ని భాగాలు మిగిలిన్నాయి? 99 భాగాలు ఇంకా మిగిలిన్నాయి. అంతగా ఆయన శ్రమ పడ్డాడు, దీనికి ఒక్క భాగమే మేము చూయించాము అని చెప్పి. మరి నిజంగా అంత గొప్ప మరణాన్ని దేవుడు అనుభవించాడు కదండి. మరి ఆలోచించండి, నిజంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ఎంత వీరాభిమానులు అవ్వాలి? ఆయన నటించలేదు, నిజంగా ఆయన శిలో మరణాన్ని ఆ యొక్క బాధల్ని అనుభవించాడండి. ఒక్కొక్కటంట 33 39 కొరడా దెబ్బలు కొట్టించుకుంటున్నప్పుడు, ఆయన కొరడా దెబ్బలంటే ఏదో బెల్ట్తో కొట్టినట్టు ఉండదండి, అది ఒక కొరడా దెబ్బ అట్లా కొట్టి లాగుతుంటే మొత్తం ఆ శరీరం అంతా చీల్చుకొని వస్తుందంట. అలాంటి 39 కొరడా దెబ్బలు, తర్వాత పక్క బల్లెంతో పక్కలో పోల్చి పొడిచినప్పుడు నిజంగా ఎంత బాధ ఉంటుంది ఆయనకి, ఆలోచించండి. అవన్నీ ఆయన దేవాది దేవుడు, నిజంగా ఆయన అప్పటికప్పుడు అనుకుంటే కిందకు వచ్చేయచ్చండి, కానీ ఆయన వచ్చేస్తే మనకు పాపక్షమాపణ రాదు. కాబట్టి ఆయన మన కోసం అన్ని బాధలను అనుభవించాడు. మరి నిజంగా ఒక నటించిన వాళ్ళకి అంత వీరాభిమానులు ఉంటే మనం యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన త్యాగానికి మనమైతే ఇంకా అసలు ఎట్లా అంటే, మరి మనం ఎలా బ్రతుకుతున్నాము? వీరాభిమానులుగా ఉండాలి, కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చనిపోవడానికి సిద్ధమా అంటే మాకెందుకులే, అది మాకు కాదులేండి, అవతల వాళ్ళు ఎవరన్నా అడుగుతా, అవతల వాళ్ళు ఎవరన్నా చనిపోతారేమో చూడండి అని చెప్తాం. మీ పిల్లలు ఎవరైనా చనిపోతారమ్మా ఆయన కోసం అని అంటే కాదులేండి అని చెప్పేసి అంటాం. నిజంగా ఆలోచిద్దామా ఒకసారి, లోకంలో భూలోకంలో ఉన్న వారికో అంత వీరాభిమానం చూపిస్తే మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ఎంత చూపించాలండి? నిజంగా మనకు అర్థం కావట్లేదు ఆయన త్యాగం. అందుకే మనము మనం నిజంగా ఆయన త్యాగం అర్థమయ్యి మనం ధన్యులు అని గనక మనం భావిస్తే మనం ఆ పని చేయగలమండి. తర్వాత రెండో విషయం గనక మనం ఆలోచిస్తే, ఇది భూతకాలంలో జరిగిపోయింది. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు రావడం, మన కోసం చనిపోవడం, అది ఆల్రెడీ జరిగిపోయింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది మనం ధన్యులంగా అనడానికి అంటే, ఆయన నిత్యము మనల్ని నడిపిస్తా ఉన్నాడు అనమాట. అదే గనక మనం కీర్తనల గ్రంథం 48:4 గనక చదివితేనండి, 48:14 కీర్తనల గ్రంథము, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఏంటండి, ఈ దేవుడు కొంతకాలం అంటే నీకు యవ్వన దశ వచ్చేదాకా, లేకపోతే నువ్వు పెద్దదానివి అయ్యేదాకా, లేకపోతే నువ్వు ముసలోళ్ళు అయ్యేదాకా అని అనట్లేదండి. ఎప్పుడు దాకంట? మరణం వరకు. ఈ సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు అంటే ఎక్కడ వరకు అని కూడా మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడంట. నిజంగా ఆలోచించండి, దేవుడు మనల్ని ఎంత చక్కగా, ఇంకా మనం ఆలోచిస్తే నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని కూడా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. అంటే నిత్యము మనల్ని నడిపించేటువంటి దేవుడు అన్నమాట. నిజంగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి క్రైస్తవులకున్న నిరీక్షణ ఈ లోకంలో ఎవరికి ఉండదండి. ఇప్పుడు ఎవరైనా ఇదిగో వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి బయట వాళ్ళు ఎవరన్నా, అంటే దేవుణ్ణి తెలియని వాళ్ళు, హిందూస్ ఎవరన్నా చెప్పగలరా అండి? చెప్పలేరు కదా. నిజంగా వాళ్ళు, వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు. నిజంగా మనం గనక ఆలోచిస్తే వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు. ఏదన్నా ఒక బాధ వచ్చింది అనుకోండి, వాళ్ళు కృంగిపోతారు తప్ప మా దేవుడు ఉన్నాడు, లేకపోతే దేవుని యొక్క మాటలు ఉన్నాయి, మమ్మల్ని ఆదరించడానికి అనే ఛాన్సే వాళ్ళకి లేదండి. కానీ నిజంగా క్రైస్తవులంగా మనకి దేవుడిచ్చిన అదృష్టం ఏంటో తెలుసా? ఇంకొకటి, మనల్ని దేవుడు నిత్యము నడిపిస్తాడు. మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో, మనం రక్షణ పొందినప్పుడండి, ఆయన పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు ఆ పరిశుద్ధాత్మ అనే వరం మనకి దేనికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఏం చేస్తుంది అని అంటే, ఆ పరిశుద్ధాత్మ మనల్ని నిత్యము నడిపిస్తారండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తూ ఉంటారు. ఎలా అని గనక మనం ఆలోచిస్తే, మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, అది మంచిది కాకపోతే ఇదిగో నువ్వు ఇది చెయ్యకు చెయ్యకు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకి
చెప్తా ఉంటారు. ఒకవేళ మనం స్టిల్ వినకుండా చేస్తున్నాం అనుకోండి, ఆ నష్టాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. ఇంకా కనుక మనం ఆలోచిస్తే, చాలాసార్లు మనం బాధల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని ఆదరించేది ఆయన యొక్క వాక్యం అన్నమాట. ఆయన వాక్యం నిజంగా ఇట్లా మెసేజెస్ కానీ, లేకపోతే మనం ఉదయాన్నే బైబిల్ చదువుకుంటాం కదండి, ఉదయాన్నే అనే కాదు మనం ఎప్పుడు బైబిల్ చదువుకున్నా కానీ ఆయన యొక్క మాటల్లో అంత శక్తి ఉంది. ఎంత శక్తి అంటే అది మనల్ని ఆదరిస్తుంది అన్నమాట. సో నిత్యము మనం గనక ఆయన పరిశుద్ధాత్మ దేవుని చేత నడపబడితే గనక ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం దాన్ని విని, ఆ యొక్క మాటను విని మనం గనక ముందుకు నడుస్తూ ఉంటేనండి దేవుడు నిజంగా ఆ యొక్క సంతోషాన్ని మనం అనుభవించగలము. అది నా జీవితంలో నిజంగానే నేను చాలా సార్లు చూసానండి. ఏంటంటే ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విషయాలకి దేవుడు సమాధానం తన యొక్క వాక్యం ద్వారా నాకు ఇస్తా ఉండేవాడు. అప్పుడు నిజంగా ఆయన ఇచ్చిన వాగ్దానం చూస్తేనండి అసలు ఇంక ఎన్ని బాధలు ఉన్నా కానీ ఉన్నాయి మొత్తం మర్చిపోయేదాన్ని. ఉట్టి వాగ్దానం ఇస్తేనే, వాగ్దానం ఇచ్చాడు దేవుడు అంటే దాని అర్థం ఏంటి, నా యొక్క పని సఫలం అవుతుంది. ఏదైనా సరే అది నా జాబ్ విషయం కానీ, లేకపోతే ఏ విషయమైనా సరే దేవుడు వాగ్దానం ఇచ్చాడు అని అంటే ఎంత సంతోషపడిపోయేదాన్ని అంటే, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఎప్పుడు నన్ను విడిచిపెట్టడు. ఆయన నాకు తోడుగా సదాకాలం, ఎక్కడి వరకు అంట మరణం వరకు నాకు తోడుగా ఉంటానని చెప్పాడు అని. నిజంగానండి ఆయన యొక్క ఆత్మచేత నడిపించబడడం అని అంటే అది ఎంత సంతోషంగా ఉంటుంది అంటే, ఈ మధ్య కాలంలో ఇంకా మేము ఎక్కువ అనుభవిస్తున్నాం ఊరు వచ్చిన దగ్గర. ఎన్నో సార్లు నా జీవితంలో కూడానండి నేను ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు ప్రభువా నాతో మాట్లాడు అని ఏడిస్తే, తన యొక్క వాక్యం ద్వారా నేను చదువుకునే బైబిల్లో నుంచి కానీ లేకపోతే మెసేజెస్ ద్వారా ఎన్నిసార్లు అంటే అది చాలా బాగుంటది అన్నమాట. అన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడాడు. అయితవంతులం కాదా చెప్పండి, నిజంగా నిత్యము మనల్ని నడిపించే దేవుడు. మీరందరు ఇప్పుడు కాల్స్ లో ఉన్నారు ఇంతమంది, మీరందరూ రోజు వాక్యం వింటున్నారు అంటే దాని అర్థం ఏంటి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నెక్స్ట్ రోజు కూడా మీరు వినాలనుకుంటున్నారు. ఒకవేళ ఏమీ నడిపిస్తున్నట్టు కానీ ఆ వాక్యం మనల్ని జీవింప చేయకపోతేనండి మనం ఇన్ని రోజులు ప్రార్థన కాల్స్ లో అటెండ్ అవుతామా, అవ్వం కదా. కానీ నిజంగా మనం ఎంత అదృష్టవంతులం అంటే నిత్యము ఎన్ని రోజుల వరకు అంటే, ఒక ఫ్రెండ్ మన పక్కనుండి, ఒక తల్లిదండ్రులు లేకపోతే ఒక ఫ్రెండ్ మన పక్కనుండి మనం ఏదన్నా కావాలి లేకపోతే ఏదన్నా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎలా అయితే మాట్లాడతామో అలానే దేవుడు మనతో మాట్లాడుతా నడిపిస్తున్నాడు అంటండి. నిజంగా ఎంత గొప్ప అదృష్టవంతులమో మనం. మరి మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనకి బహుమానంగా లేకపోతే దానంగా అని చెప్పచ్చు అలా ఇచ్చాడు, ఎందుకు అదృష్టవంతులం అంటే. రెండవది నిత్యము మనల్ని ఆయన నడిపిస్తా ఉంటాడు. మూడోది ఏంటంటేనండి మనం ఎందుకు ధన్యులు అని చెప్పచ్చు అంటే, దేవుడు మనకేమిచ్చాడు, పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఒకవేళ నిజంగా ఈ పరలోకము స్వాస్థ్యము అనేది లేకపోతే మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం అనేది కూడా వ్యర్థమే. అవును కదా, అవును కదండి. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, తిరిగి లేచారు, లేచాక ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోతే ఏమని చెప్పారు, మరలా నేను వస్తాను, ఎలా అయితే ఇప్పుడు వెళ్తున్నానో అదే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా నాతో పాటు తీసుకెళ్తాను. అదే కదా మనం యోహాన్ సువార్త 4:14 చూస్తాం కదండి, ఏంటంటే మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, కలవరపడద్దు మీరు, ఎలా అయితే ఇప్పుడు నేను వెళ్తున్నానో అక్కడ స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అదే అండి రెండవ రాకడంటే, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడంటే ఆయన తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. ఈ నిరీక్షణ అంట మనల్ని సిగ్గుపరచదంట. ఈ నిరీక్షణ ఎవరికన్నా ఉందా? బయట వాళ్ళని మనం వెళ్ళి అడిగితేనండి ఎందుకు బతుకుతున్నారమ్మా అంటే నిజంగా ఎన్ని రకరకాల సమాధానాలు వస్తాయి. ఒకళ్ళు అంటారు మా పిల్లల కోసం బ్రతుకుతున్నామండి మేము, మా పిల్లలకి. మీ పిల్లల కోసం దేనికమ్మా అంటే, వాళ్ళు ఇప్పుడు చిన్నోళ్ళండి, వాళ్ళు కొంచెం పెద్ద అవ్వాలి, వాళ్ళ తర్వాత పెళ్లి చేయాలి వాళ్ళకి, వాళ్ళ తర్వాత వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలి, వాళ్ళకి పెళ్లి చేశాక వాళ్ళకి పిల్లలు పుడితే మనవరాల్ని మనవలని చూసుకోవాలి, తర్వాత ఏంటి అని అంటే ఇంకా ఆఖరిగా మళ్ళీ వాళ్ళ చేతిలోనే కళ్ళు మొయ్యాలి.
దీంట్లో ఏమన్నా అర్థం ఉందా అండి? ఆలోచించండి. సరే, ఒక ఆమె ఈ మాట చెప్తుంది, నెక్స్ట్ వాళ్ళకి పుట్టిన పిల్లల కోసమని ఈమె చెప్తుంది కదా. మరి ఆ పుట్టిన పిల్లల్ని వెళ్ళి అడిగితే మీరేం, మీదేంటమ్మా జీవితంలో ఏంటి ఉద్దేశం ఏంటి, లేకపోతే ఎందుకు బతుకుతున్నారంటే వాళ్ళు కూడా సేమ్ అదే సమాధానం చెప్తారు. ఏంటి మా పిల్లల్ని పెద్ద చేయాలి, పెళ్లి చేయాలి, మంచి ఉద్యోగాలు వాళ్ళు సంపాదించాలి. ఎవరికైనా ఒక నిరీక్షణ ఉందా ఎందుకు బతుకుతున్నారంటే పరలోకాన్ని దేవుడు మాకు ఇస్తానన్నాడు, ఆయన కోసం మేము ఎదురు చూస్తున్నాము అనేది ఎవరన్నా చెప్పగలరా అండి బయట వాళ్ళు? కానీ దేవుడు మనకు ఆ ధన్యత ఇచ్చాడు. మనల్ని కదిలిస్తే మనం ఆ మాట చెప్పగలం కదా. మనం ఎందుకు ప్రయాసపడతాం? నిజంగానండి, క్రైస్తవులు ఎంత హింసించబడుతున్న సేవకులు గాని మిషనరీస్ గాని ఎంత హింసించబడుతున్నా ఎందుకు వాళ్ళు వదిలిపెట్టకుండా దేవుణ్ణి ఆయన వెంబడిస్తున్నారంటే ఇదే నిరీక్షణ. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పౌలు గారు చెప్తున్నారండి ఏంటంటే, ఎన్ని శ్రమలు ఎదురైనాయో, ఒకప్పుడు నిజంగా ఎంత కఠినుడో అలాంటిది దేవుణ్ణి తెలుసుకున్నాక ఎన్ని శ్రమలు అనుభవించాడోనండి, ఆఖరి చనిపోయేదాకా. కానీ ఎక్కడా ఆయన యొక్క పరుగుని ఆపలేదు. ఎందుకో తెలుసా? ఇదే నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? నేను చనిపోతే పరలోకం ఉంది, నేను ఈ కష్టపడితే రేపు పరలోకం ఉంది, నేను చేసే ప్రతి దానికి దేవుడు లెక్క కడుతున్నాడు, వాటికి నాకేమిస్తాడు, బహుమానం ఇస్తాడు, అక్కడ నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది అంటాడు కదా లాస్ట్ లో. ఏంటంటే మంచి పోరాటము పోరాడాను, నా యొక్క పరుగును కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ నీతి కిరీటం ఎక్కడది? పరలోకంలోనే ఇస్తాడు దేవుడు. అదే నిరీక్షణ ప్రతి ఒక్క క్రైస్తవుడిదండి. నిజంగా ఆ నిరీక్షణ ఉండబట్టే ఎన్ని కష్టాలైనా దేవుని కోసం ఎదుర్కోవాలనుకుంటున్నారు. మన అసలు ఇండియాలోకి ఇంత గొప్ప సువార్త వచ్చింది, మనం ఈ రోజు వాక్యం చదువుకుంటున్నామంటే ఒక విలియం కేరీ గారండి, ఎన్ని బాధలు అనుభవించారో తెలుసా ఆయన? ఎందుకు వీళ్ళందరూ బాధలు అనుభవించారనే అంటే ఇదే. ఏంటంటే వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది, ఇక్కడ మేము చనిపోయినా ఇక్కడ బాధలు పడ్డా కానీ దేవుని కోసం రేపు మాకు అక్కడ పరలోకం ఉంది అని. నిజంగా ఆ విలియం కేరీ గారి జీవితం, నేను ఒక ఒక నిమిషంలో ముగిస్తానండి. విలియం కేరీ గారి జీవితం అయితేనండి ఆ చదువుతుంటే నిజంగా ఇన్ని ఎందుకు పడాలండి కష్టాలు అనిపిస్తుంది మన కోసం, అంటే ఒక ఇండియా వాళ్ళ కోసం. ఇప్పటికీ జనాలు ఏమంటారు తెలుసా, ఈ దేవుడు అంట ఏ దేవుడు, ఫారెన్ దేవుడు అంట. అంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చినవన్నీ వాడతాం కానీ వాళ్ళ దేవుడిని మాత్రం వద్దు అని. వాళ్ళేమి సుఖానికి అలవాటు పడి రాలేదండి. నిజంగా వాళ్ళు అక్కడ ఫారెన్ లో ఎంత సుఖంగా బ్రతికే వాళ్ళో తెలుసా? అలాంటిది మన ఇండియాకి వచ్చి ఎన్ని బాధలు పడ్డారో తెలుసా అండి వాళ్ళు? ఒక మురికివాడల్లో ఉండి వాళ్ళకి అసలు అలవాటు లేని పనులన్నీ చేశారు. తిండి అలవాటు లేని తిండి తిన్నారు, పడుకునేది కూడా రోడ్ల మీద పడుకున్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారండి. వాళ్ళకి అక్కడ నిజంగా ఎంత మంచి సౌకర్యాలు ఉంటాయో తెలుసా? మేము ఒకసారి వెళ్ళాం కదండి, అంటే ఈయన ఆఫీస్ పని కోసమని మేము లండన్ వెళ్ళాము ఒకసారి. నిజంగా అక్కడ వాళ్ళ జీవన విధానం అంతా చూస్తే అది ఎంత చేసినా మన ఇండియాలో మనం చేసుకోలేము, అంత బాగుంటది అనమాట. వాళ్ళ ఇల్లులు కానీ వాళ్ళు పడుకునే మంచాలు కానీ అంత బాగుంటాయి. అలాంటిది వాళ్ళు అవన్నీ త్యాగం చేసుకుని మన కోసం ఎందుకు వచ్చారు అంటే క్రీస్తు ప్రేమ. క్రీస్తు మన కోసం చనిపోయాడని ఇందా చెప్పాను కదా, ఆ ప్రేమని చాటి చెప్పడానికి. దానివల్ల వచ్చే లాభం ఏంటి వీళ్ళకి అంటే పరలోకం స్వాస్థ్యంగా దేవుడిస్తాను అంటున్నాడు. నిజంగా వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగిన ఒక సందర్భం కనుక చూస్తానండి, విలియం కేరీ గారి జీవితంలో ఆయన 7-8 సంవత్సరాలు ఇక్కడ ప్రయాసపడ్డా ఒక్కళ్ళు, అంటే ఇద్దరు ముగ్గురు రక్షించబడతారు కానీ వాళ్ళు కూడా ఎట్లా అంటే అప్పుల్లో అంటరాంతనం అనేది ఎక్కువ ఉండేదండి మన భారతదేశంలో. కాబట్టి ఎవరు వాళ్ళతో కూర్చొని తినడానికి కానీ మాట్లాడడానికి కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటి టైంలో ఒక ఇద్దరు ముగ్గురు ఏదో నమ్మకం హృదయంలో నమ్మారు ఆయన చెప్పిన వాక్యం ద్వారా. నిజంగా ఆయనకు వచ్చిన ఒక పరిస్థితి ఏంటంటే వాళ్ళ యొక్క చిన్న కుమారుడు చనిపోతేనండి, మరి సమాధి చేయాలంటే ఒక 4 అన్నా కావాలి కదా పెట్టెను మోయడానికి కానీ అవన్నీ చేయడానికి. నిజంగా ఒక్కళ్ళు రారండి, అప్పటికే 3-4 ఉన్నారు కానీ ఆ సమాధి పెట్టెను పట్టుకోవడానికి కూడా ఒక్కళ్ళు రారు. కేవలం ఆ విలియం కేరీ గారు వాళ్ళ ఆవిడ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ అబ్బాయిని సమాధి పెట్టిలో పెట్టి ఆ గుంట తవ్వి దాంట్లోకి తీసుకుని వెళ్ళి పెడతారు. అప్పుడు నిజంగా వాళ్ళ ఆవిడ ఒక మాట అడుగుతుంది, ఏడుస్తూ, ఆమెకు అసలు నిజంగా మెంటల్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే 7-8 సంవత్సరాలు కష్టపడ్డాం ఎవరి కోసం?
ఇక్కడ జనాల కోసం. కానీ ఈ జనాలు మనకేమిచ్చారు, కనీసం మన పిల్లోడు చనిపోతే గుంట తవ్వడానికి లేకపోతే సమాధి పెట్టిని పెట్టడానికి కూడా ఒక్కళ్ళు రాలేదు. వీళ్ళ కోసం మనం అంత దూరాన్ని అన్ని వదిలేసుకొని వచ్చింది, మనం ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోదామని అని ఏడుస్తుంది అనమాట. అప్పుడు ఒకటే మాట చెప్తాడు, చావైనా బ్రతికైనా మనం ఇక్కడే ఉండాలమ్మా, మనం వెళ్ళిపోవడానికి రాలేదు, మన సమాధులు ఎక్కడ ఉండాలి, ఇండియాలోనే ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చామంటే మన చావు కూడా ఇక్కడే జరగాలి, మనం సువార్త చెప్పి చనిపోవాలి అంటాడు. ఆలోచించండి నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక పక్క తర్వాత నుంచి భార్య సహకరించదు, ఇంకా కొడుకు చచ్చిపోతే కూడా ఎవరు రాలేదు అని చెప్పి ఒక పక్క ఆమెను మేనేజ్ చేసుకోవాలి, ఒక పక్కన పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తూ ఆయన బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత మళ్ళీ ప్రింటింగ్ ప్రెస్, ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచి బైబిల్ని అసలు ముద్ర చేసింది ఎవరు అని అంటే ఆ విలియం కేరీ గారేనండి. ఈ రోజు మనం చక్కగా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాము అంటే దానికి కారణం ఆ మహానుభావుడు అండి. ఆయన ఏదో సుఖంగా ఉండి పనులన్నీ చేయలేదు, ఒక బైబిల్ ట్రాన్స్లేట్ చేసేయడము లేకపోతే ప్రింటింగ్ చేసేయడము, ఎన్ని కష్టాలు అనుభవించాడో తెలుసా. ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అన్నట్లే అనిపించేదంట, కానీ అందుకు కాదు నేను వచ్చింది అని చెప్పేసి ఒకసారి నాగటి మీద చేయి వేశాక వెనక్కి తిరిగి చూడకూడదు. అయినా దీంట్లో సంతోషం ఉంది, రేపన్న రోజు దేవుడు మనకి ఏమిస్తాడు, బహుమానము, పరలోకం అనే స్వాస్థ్యాన్ని ఇస్తాడు అని ఆ నిరీక్షణతో ఎన్ని బాధలు ఎదుర్కొన్నారో తెలుసా అండి. ఒక మదర్ తెరీసా, ఒక గ్రహం స్టెయిన్ గారు, నిజంగా వీళ్ళందరూ మన ఇండియాకు వచ్చి ఎంత పని చేశారో తెలుసా అండి. నిజంగా గ్రహం స్టెయిన్ గారు అన్న వాళ్ళు అయితే ఒరిస్సా వచ్చి వాళ్ళిద్దరు డాక్టర్స్ అండి. డాక్టర్స్ అంటే ఎంత సంపాదించవచ్చో తెలుసా, వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, ఎంత సంపాదించుకోవచ్చో, ఇద్దరు డాక్టర్సే. కానీ మన దేశం వచ్చి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అండి, కుష్ఠరోగులు ఉంటారు చూడండి, ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు దేవుని ప్రేమను చూయించాలనుకున్నారు. చూయించాలనుకొని మనమైతే నార్మల్ గా కొంచెం ఏదన్నా ఉంటేనే వాళ్ళని పట్టుకోవాలంటే ఇది అయిపోతాం. అలాంటిది గ్లౌజ్ కూడా వేసుకోకుండా కుష్ఠరోగులను పట్టుకొని వాళ్ళు వైద్యం చేశారండి, చేసి దేవుని యొక్క ప్రేమను చూయించారు. ఆ ప్రేమను చూయించినందుకు వాళ్ళకి దొరికిన ఫలితం ఏంటో తెలుసా, వాళ్ళ ఆయన్ని అంటే గ్రహం స్టెయిన్స్ గారిని, వాళ్ళ ఇద్దరు పిల్లల్ని, మొత్తం వాళ్ళ ఐదుగురు వచ్చారండి, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు, ఇద్దరు మగ పిల్లలు, ఒక అమ్మాయి, వాళ్ళలో ముగ్గురిని అంటే భర్తని, ఇద్దరు పిల్లల్ని ఒకరోజు ప్రార్థనకి వెళ్ళి వ్యాన్ లో పడుకొని ఉన్నారండి రాత్రికి. ఆ వ్యాన్ అంతటిని కాల్ చేశారండి, ముగ్గురు సజీవ దహనం అయిపోయారు. ఎందుకు, కుష్ఠరోగులను ప్రేమించి వాళ్ళు అంత వైద్యం చేయడానికి వస్తే దేవుని గురించి చెప్తున్నారన్న ఒకే ఒక కారణంతో ఏం చేశారు తెలిసే, చిన్న బిడ్డలండి, ఒక అబ్బాయికేమో 6 సంవత్సరాలు, ఒక అబ్బాయికేమో 11 సంవత్సరాలు, వాళ్ళకి ఎందుకు చంపుతున్నారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చంపేశారు. ఎందుకు, మనకి మేలు చేద్దామని వస్తే వాళ్ళకి కీడు చేశారు. అయినా కానీ వాళ్ళ ఆవిడ ఏమంటుందో తెలుసా అండి, వాళ్ళకి ఎవరైతే వీళ్ళని చంపారో ఆ దారాసింగ్ అనమాట ఆయన పేరు. ఇది నేను 9th క్లాస్ చదివేటప్పుడు అండి ఇది జరిగిన సందర్భం. అయితే ఇంకా చంపే ఉరిశిక్ష వేయాలి అని గవర్నమెంట్ నిర్ణయిస్తే ఆయనకి ఎందుకు, మరి ముగ్గురిని సజీవ దహనం చేశాడు అందుకని ఇతనికి ఉరిశిక్ష వేయాలి అని వేస్తే గవర్నమెంట్, వీళ్ళ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి, గ్రహం స్టెయిన్స్ గారు ఆవిడ, నేను అతన్ని క్షమిస్తున్నాను, నేను అతన్ని చంపాలని అనుకోవట్లేదు, నా భర్త చనిపోవడం, ఇక్కడ నా భర్త, మేము చనిపోవడానికే వచ్చాం దేవుని కోసం, కాబట్టి అతన్ని వదిలేయండి, శిక్షించద్దు అని అంటది అనమాట. క్షమాభిక్ష పెట్టిందండి ముగ్గురిని, ఒకళ్ళని కాదు ముగ్గురిని చంపేసినందుకు ఆమె ఇచ్చింది ఏంటి, వాళ్ళకి క్షమాభిక్ష పెట్టింది. ఎందుకమ్మా నువ్వు అంత పని చేసావు అని వచ్చి అందరూ విలేకరులు అడుగుతుంటే టీవీలో ఒకసారి వేశారనమాట. దానికి కారణం ఏంటమ్మా నీకు కోపం లేదా అని అంటే, కోపం చాలా ఉంది, బాధ చాలా ఉంది, నా ముగ్గురు ఇంట్లో ముగ్గురు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నానని, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసింది నేను చేయాలనుకుంటున్నాను. సిలువలో ఆయన పలికిన మాట ఏంటండి లాస్ట్ లో, ప్రభువా వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. అదే క్షమాగుణాన్ని మమ్మల్ని కూడా కలిగి ఉండమన్నాడు మా దేవుడు, కాబట్టి నేను వాళ్ళని క్షమిస్తున్నాను. నిజంగా ఆమె పెట్టిన క్షమాభిక్షకండి అతను మారాడు, అంత భయంకరుడు మారాడు. ఈమె ఇట్లా చేయడానికి కారణం క్రీస్తు ప్రేమ కదా అని. నిజంగా ఆలోచించండి వీళ్ళందరూ ఎందుకు చేశారు ఇవన్నీ అంటే, యేసుక్రీస్తు ప్రేమ అంత గొప్ప, ఆయన పరలోకాన్ని వదిలిపెట్టే
మన కోసం ఎంత చూపిస్తే మనమెంత ఆఫ్టర్ ఆల్ మనం చేయలేమా ఇదంతా. దీనికి మనకి ఇంకా ప్రతిఫలంగా బహుమానం కూడా ఇస్తానంటున్నాడు. ఏంటది పరలోకాన్ని దేవుడు ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని మనకి ఇస్తానంటే ఇవన్నీ. అందుకే పౌల్ గారు ఒక మాట అంటారండి, ఏంటో తెలుసా, ఆయన ఇచ్చే ఆ మహిమ ఎదుటంట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. మరి ఒక్కసారి మనం ఆలోచిద్దాం అండి, మూడు చెప్పాను ఇప్పుడు, మనం ఎందుకు ధన్యులం అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని మనకి బహుమానంగా ఇచ్చారు. రెండోది మనల్ని నిత్యము ఆయన నడిపిస్తా ఉంటాడు ఆయన వాక్యం ద్వారా. ఆయన వాక్యం ద్వారా ఎట్లా అంటే మన పక్కనే ఒక ఆయన ఉండి మనల్ని నడిపిస్తున్నాడా అన్నట్లు ఉంటది అన్నమాట. మూడోది ఆలోచిస్తే మనకు ఆయన పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. కానీ దానికోసం మనం చేయాల్సింది ఏంటి, ఆయన యొక్క పనిలో మనం నిత్యము ఉండాలి. నిజంగా ఆయన చూపిన ప్రేమకి వీళ్ళందరూ ఎందుకు అవన్నీ త్యాగాలు చేసి వచ్చారంటే ఒకటే చెప్పా, ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రాణ త్యాగాన్ని చూశారు. అంత మహానుభావుడే చేస్తే మనం ఎందుకు చేయకూడదు. మనం మరి ఆయన పడిన పాటలలో అంటే ఆయన శిలువ మరణం పొందాడు అదే కదండి మనం సువార్త చెప్పేది. మరి ఒకవేళ మనం ఆ కష్టాలు పడి సువార్త చెప్పకపోతే ఆయన చేసిన త్యాగం అంతా కూడా వ్యర్థమే అయిపోద్దిగా. కాబట్టి మనం ఆయన కోసం నిలబడదాం. మరి వాళ్ళ యేసుక్రీస్తు ప్రేమను చూసి వాళ్ళు ఆ విధంగా స్పందిస్తే, ఆ విధంగా స్పందించి కష్టాలైనా అనుకొని మన దేశం వచ్చి అనేకమైన దేశాలకు వెళ్ళి పనిచేశారు. మరి మనం ఎంతగా స్పందిస్తామో ఈరోజు మనమే ఆలోచించుకుందామండి. మనకు కూడా సేమ్ ప్రేమే కదా యేసుక్రీస్తు ప్రభువారు చూపించింది. మరి మనం ఎంతగా స్పందిస్తున్నాము, కనీసం మనం పక్కన వాళ్ళకి వార్త ప్రకటించేంతైనా స్పందిస్తున్నామా? కొన్ని ఆయన కోసం కష్టాలు తర్వాత సంగతి వాళ్ళలాగా, అట్లీస్ట్ ఆయన పడిన బాధను మనం ఇతరులకు చెప్పగలుగుతున్నామా? అసలు ముందు మనమే అనుకుంటున్నామా అదృష్టంగా దాన్ని? నిజంగా నేను క్రైస్తవురాలుగా అయినందుకు ఎంత ఈ రోజు నుంచి మనం ఒకటే మనం తెలుసుకోవాలండి, ఏంటంటే ఈ మాట, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఒకటే ఎవరన్నా వచ్చి అడుగుతున్నా గానీ మనం ఇంకా ఏంటో లేమ్మ అన్ని బాధలే కష్టాలు కాదు ఇవన్నీ మనం చూడకూడదంట. మనకి దేవుడిచ్చే ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనం చూసి నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పాలి, ఏంటంటే ఏముందమ్మా మీకు అంటే అందరికంటే ఎక్కువే మాకు ఉంది. ఏంటది, యేసుక్రీస్తు ప్రభువారిని మేము కలిగి ఉన్నాం, అంతకంటే జీవితంలో గొప్ప ధన్యత ఇంకొకటి లేదు, మేము ధన్యులం అదృష్టవంతులం మేము అని నిజంగా గట్టిగా చెప్పగలగాలండి మనం. మనం ఆయనకి వీరాభిమానులంగా ఉండాలి, అప్పుడు మనం దేనికి సిగ్గుపడం, అసలు బైబిల్ పట్టుకొని వెళ్తున్నాము అంటే చాలా గర్వంగా వెళ్ళాలన్నమాట. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము. ముందుగా దేవుని స్తుతిద్దామండి. ఏంటంటే ప్రభా, నన్ను అదృష్టవంతురాలలాగా లేకపోతే నన్ను ధన్యురాలుగా చేసినందుకు నీకు వందనాలు. అలానే నీ కోసం నేను నీ ప్రేమను నేను అలా ఊరికే వదిలేను ప్రభా, నీ కోసం నేను జీవిస్తాను, అనేక మందికి నీకు సాక్ష్యార్థంగా బ్రతుకుతాను అని మనం ప్రార్థన చేసుకున్నాము. చిన్న ప్రార్థన చేస్తానండి. ప్రేమగల దేవా, జీవంగల నాయనా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయనా మరి నిజంగానే తండ్రి మేమెంత అదృష్టవంతులమో ప్రభా, మరి నాయనా మీరు మాకు ఇచ్చిన ప్రభా మరి ఆ యొక్క దేవనైనా అదృష్టాలు ప్రభా, లేకపోతే చేసిన కార్యాలు చూస్తే తప్ప మాకు అర్థం కావట్లేదు ప్రభా. దేవా నిజంగానే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిని మాకు బహుమానంగా ఇచ్చారు ప్రభా. నిత్యము మమ్మల్ని ఒక స్నేహితుడు మాతో పాటు ఉండి ఎలా అయితే నడిపిస్తారో అలా మమ్మల్ని నిత్యము నడిపించేటువంటి దేవుడు, సదాకాలం మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ప్రభా. మరి అట్లాగే నాయన నిజంగా చూస్తే మాకు పరలోకాన్ని స్వాస్థ్యంగా మీరు ఇస్తాను అని చెప్పారు ప్రభా. దేవా మరి నాయన మేము వీటన్నిటిని చూసి ప్రభా నిజంగా మరి మేము ఎంత అదృష్టవంతులమో తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఇగో మీకోసం ఆఖరి వరకు మాకు చావైనా బ్రతికైనా మీకోసమే అన్నట్లు ఆ యొక్క మిషనరీస్ కానీ ప్రభా మరి భక్తులు బ్రతికినట్లుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా. మీ యొక్క ప్రేమను అర్థం చేసుకునే వారిగా మా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను తండ్రి. దేవా మరి మేము సిగ్గుపడే వారంగా ఉండకుండా తండ్రి ఈ యొక్క అదృష్టంగా మేము ప్రభా దీన్ని అంతటిని భావించి తండ్రి నాయన మీరు మా పట్ల ఎన్ని కార్యాలు చేశారో ఎప్పుడు మీకు రుణపడి ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుతూ యేసునామంలోనే ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you. Love you. Kiss you.